పిల్లా వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి మార్కెట్ తెచ్చుకున్నాం. కార్తి నటించిన లేటెస్ట్ ఫిలిం సుల్తాన్. ఈరోజు రెండు భాషల్లో ఒకేసారిగా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఆ భాష ఏంటి భాష? సెన్సేషనల్ స్టార్ రష్మిక హీరోయిన్ గా నటించిన ఫస్ట్ తమిళ ఫిలిం గా పబ్లిసిటీ పొందిన సుల్తాన్ తెలుగు వర్షన్ ఎట్లుందో చూసేద్దామా? నాకైతే సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ మంచిగా అనిపించిందబ్బా. దానికి నేనేం చేయాలి? సుల్తాన్ మంచిగా చదువుకొని వారం రోజులు గడుపుదామని ముంబై నుంచి వైజాగ్ వచ్చినాక గ్యాంగ్ తో అతని గడిపే సీన్స్ మస్త్ జోష్ తెచ్చినాయి. గ్యాంగ్ మెంబర్ గా కింగ్ కాంగ్ గా యోగి బాబు భలే నవ్వించినాడు. థాంక్స్. ముఖ్యంగా రష్మికతో పెళ్లి చూపుల సీన్, దాని కంటిన్యూషన్ గా వచ్చిన సీన్స్ అన్ని కూడా చాలా రిలీఫ్ ఇచ్చినాయబ్బా. సుల్తాన్ తో గొడవపడినాక తండ్రి చనిపోయిన సీన్ కొంచెం ఎమోషనల్ గా ఉండే. తను పుట్టగానే సుల్తాన్ అని పిలిచిన ఫాదర్ రైట్ హ్యాండ్ మన్సూర్ తో సుల్తాన్ రిలేషన్షిప్ మంచిగా రాసుకున్నాడు డైరెక్టర్ బక్కియరాజ్ కన్నన్. సినిమా మొత్తం మీద యాక్షన్ సీన్లు మస్తుగా వచ్చినాయి. ఒకటి క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ అయితే ఇంకొకటి ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్. ఈ ఇంటర్వెల్ ఫైట్ ని సుల్తాన్ ఎవరితో చేస్తాడో అరికెనా? బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్ లా విలన్ గా గరుడగా యాక్ట్ చేసి అదర్ కొట్టిన రామ్ చంద్ర రాజు. కృష్ణుడు 100 అవకాశాలు ఇచ్చిన గౌరవులు మారలేదు. సుల్తాన్ మూవీలో జయేంద్ర అనే విలన్ గా యాక్ట్ చేసిండు. అమరావతిలోని ఊర్ని దోచుకోనికి వచ్చిన అతన్ని సుల్తాన్ ఎదుర్కొనే సీన్లు మస్తుగా తీసిండు మన డైరెక్టర్. ఓ ముసలాయనని స్తంభానికి కట్టేసి కొరడాతో జయేంద్ర నెత్తురు కారేటట్టు కొడుతుంటే సుల్తాన్ ఒంట్లో నెత్తురు ఎప్పుడు మండుతుందా, కొట్లాటలు వద్దనుకున్న అతడు ఎప్పుడు జయేంద్రని ఉతికేస్తాడా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అట్లే మన నెత్తురు కూడా ఉతికినాక అప్పుడు జయేంద్రను సుల్తాన్ అదే కొరడతో ఉతుకుతుంటే మన ప్రాణానికి హాయ్ అనిపిస్తుంది. ఆ సీన్ అంత మంచిగా రాసిండు మన డైరెక్టర్. అదే మాదిరిగా క్లైమాక్స్ ఫైట్ కూడా మస్తుగా డిజైన్ చేసిండు. అప్పుడు కూడా మన ఒంట్లోని రక్తం ఉడుకుతా ఉంటుంది. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే ఇట్లే యాక్షన్ సీన్స్ ని మస్తుగా తీసిన డైరెక్టర్ అసలు కథని స్పీడ్ గా పరుగులు పెట్టించడంలో కొంచెం ఫెయిల్ అయ్యిందనే నా ఫీలింగ్ అబ్బా. రుక్మిక నటించిన రష్మిక, సుల్తాన్ గా నటించిన కార్తీల మధ్యలో కెమిస్ట్రీ మంచిగా అనిపించినా సుల్తాన్ ని కావాలనే రుక్మిని తేలిగ్గా చూడడం, అతన్ని పూచిక పుల్ల మాదిరిగా తీసేయడం నాకైతే నచ్చలే. ఒక్కటి రెండు సార్లు అయితే ఓకే, కానీ మాటి మాటికి అదే సీన్ రిపీట్ అవుతుంటే మనకు చిరాకు వచ్చేస్తుందబ్బా. అదే జరిగింది మళ్ళా. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు చూస్తా ఉంటే డైరెక్టర్ అనవసరంగా కథని లాగుతున్నాడేమో అనిపించింది. ఆయనకంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. పైగా నెక్స్ట్ సీన్ ఏం వస్తుందని ఈజీగా మనం ఊహించేటట్లు ఉంది నరేషన్. దీంతో ఆడియన్స్ ఇంట్రెస్ట్ పోతుందని డైరెక్టర్ గ్రహించలేదబ్బా. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు. అట్లానే సుల్తాన్ అంటే ప్రాణం ఇచ్చే 100 మంది కౌరవులు లాంటి అతడి గ్యాంగ్ ఓ సీన్ అతడికి యాంటీ అయిపోవడం కన్విన్సింగ్ గా అనిపించలేదు. అయితే ఒకటి మాత్రం మెచ్చుకోవాలి, క్లైమాక్స్ సీన్ అయినాక టైటిల్ కార్డ్ పడుతుంటే కూడా థియేటర్స్ నుంచి చాలా మంది జనం కదలకుండా చివరి దాకా చూస్తున్నారు. అదే కదా మంచి విషయం. సినిమాకి మ్యూజిక్ ప్లస్ అనే చెప్పాలి. పాటలకు వివేక్ మెర్విన్ మ్యూజిక్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం యువన్ శంకర్ రాజా మస్తుగా కొట్టిండు. సత్యన్ సూర్యన్ సూపర్బ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ఇంకో అసెట్. మూవీ కలర్ టోన్ మంచిగా అనిపించింది. రుబెన్ ఎడిటింగ్ ఇంకా సూపర్బ్ గా ఉన్నట్లయితే సుల్తాన్ ఇంకా బాగా వచ్చుండేదేమో అని నా ఒపీనియన్ అబ్బా. ఆ కోత కుయ్యద్దని చెప్పానా? డ్రీమ్ ఏరియా పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్బ్ గా ఉన్నాయి. టైటిల్ రోల్ లా కార్తి పక్కాగా సూట్ అయ్యాడు. రెండు షేడ్స్ లో ఉండే క్యారెక్టర్లలా తను జీవించేసిండబ్బా. అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే భలే ముచ్చటేస్తున్నాయి. పాండవుల వైపు నుంచి విలేజ్ గర్ల్ రుక్మిణి క్యారెక్టర్ లా రష్మిక మస్తుంది. చాలా బాగుంది. గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో ముఖం మార్చుకున్నట్టు ఎట్లా కనిపించిందో ఈ మూవీలో కూడా కార్తీని చూసినప్పుడల్లా అట్లే ముఖం మార్చుకుంటుంది అని కనిపిస్తుంది అన్నమాట. మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. ఆమె క్యారెక్టర్ ని డైరెక్టర్ ఇంకా మంచిగా డిజైన్ చేస్తే బాగుండేమో అనిపిస్తుంది అబ్బా. నాకు అలాంటి ఐడియా ఏం లేవు సార్. సుల్తాన్ తండ్రిగా నెపోలియన్ పర్ఫెక్ట్. తల్లిగా గెస్ట్ రోల్ లో నిన్నటి హీరోయిన్ అభిరామి కనిపించింది. మిగతా యాక్టర్లు కూడా భలేగా చేస్తారు. నీ ఇష్టం, నువ్వు ఎంత చెప్తే. మొత్తంగా చూస్తే రక్తపాతం వద్దనుకుంటానే కత్తి పట్టకుండా ఉండలేని
పరిస్థితుల్లో పడ్డ సుల్తాన్ స్టోరీలా యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోషన్ సీన్లు మంచిగా ఉన్నాయనిపిస్తుంది. నువ్వు చెప్పేటం అయిపోయిందా? మనం ఊహించినట్లే సీన్లు రావడం, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వచ్చేదాకా నరేషన్ స్పీడ్ గా లేకపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగిస్తుందబ్బా. గివి ఈ సినిమా ముచ్చట్లు, మళ్ళా కలుస్తా. ఇక ఉంటే మళ్ళా నేను మీ సినిమా పిల్ల. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు.